రెండవది అత్యంత కీలకమైనది, 2.5 లక్షల వాహనాలను ఒకవేళ తరలించాలంటే ఒక్క వాహనానికి సరాసరిగా 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆదిలాబాద్ నుంచి వస్తే 10,000 అవుతుంది, ఖమ్మం నుంచి వస్తే 8,000 అవుతుంది, మహబూబ్ నగర్ నుంచి వస్తే 7,000 అవుతుంది, రంగారెడ్డి జిల్లా నుంచి వస్తే 4,000-5,000 అవుతుంది. సరాసరిగా లెక్కేసుకున్నా కూడా ఒక్క వాహనానికి 10 మందిని తీసుకురాగలిగిన వాహనానికి కనీసం 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. 2.5 లక్షల వాహనాలు తరలించాలంటే 125 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కేవలం వాహనాల యొక్క కిరాయిలు మాత్రమే నేను చెప్పేది. ఇక అందులో బండి డీజిల్, అందులో ఉండే మనుషులకు పోసే డీజిలు ఇంకా ఇతరాత్ర ఖర్చులు లెక్కేస్తే కనీసం 400-500 కోట్లు అవుతుంది. 25 లక్షల మందితో సభ పెట్టాలంటే 400-500 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి సభ పెట్టడానికి? వీటికి లెక్కలు చెప్పాలి. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు చెప్పారు, ప్రతి ఖర్చు ప్రతి రూపాయి పార్టీ పెట్టుకుంటుంది ఈ సభకు అని చెప్పి స్పష్టంగా చంద్రశేఖరరావు గారు చెప్పినట్టుగా ఇవాళ అన్ని పత్రికలలో ప్రసార సాధనాలలో వచ్చింది. 400-500 కోట్ల రూపాయలతో నువ్వు సభ పెట్టి ఏమేలుగా పెట్టినవా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు నిజంగానే మంచి పనులు చేస్తే ఏ ఊర్లో ఉన్నావు నీకు ఆ ఊర్లో తెలుసు కదా, ఆ ఊరికి ఏం చేసిండ్రు? ప్రతి ఊర్లో నీకు పార్టీ యంత్రాంగం ఉంది కదా, ఏ ఊరికి ఆ ఊరికి గ్రామసభ ద్వారా గ్రామసభ పెట్టి ఇగో టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక మీ ఊర్లోకి ఇంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినాం, మీ ఊర్లోకి ఇంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం, మీ ఊర్లో చదువుకున్న యువకులకు గిన్నె ఉద్యోగాలు ఇచ్చినాం, మీ ఊర్లో ఉన్న మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఇంతమంది లబ్ధిదారులు, మీ తండాలలో ఉన్న గిరిజనులకు 12% రిజర్వేషన్తో ఇంత లబ్ధి జరిగింది, KG-PG ఉచిత నిర్బంధ విద్య వల్ల మీ ఊర్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా చదువు చెప్పిస్తున్నామని చెప్పి ఎక్కడెక్కడ గ్రామసభలు పెట్టి గ్రామసభల ద్వారా టీఆర్ఎస్ వివరించుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికి నీ ప్రగతి నివేదన సభ అక్కడ పెట్టుకోవచ్చు కదా. గ్రామాలలో ముఖం చెల్లక కిరాయి మనుషులను తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో సభ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో నిన్న జరిగిన ఒక్కసారి పత్రికలో వచ్చిన ఫోటోలు చూడండి మిత్రులారా, ఇక్కడ ఎమ్మెల్యేలు అంతే ఇవ్వబడ్డారు, ఎవరు తక్కువ లేరు. ప్రకాష్ గౌడ్ 200 కోట్ల ఆస్తి మినిమం ఉంటుంది, పక్కన కిషన్ రెడ్డి 500 కోట్ల ఆస్తి ఉంటుంది, ఈ పక్కన రాజేందర్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే ఆయన 100 కోట్ల ఆస్తి పరుడే. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా పేద ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఇక్కడ అందరూ ధనవంతులు అత్యంత ధనవంతులు ఉన్నారు. ఈ ధనవంతులు అత్యంత ధనవంతులు ఈ డబ్బాలకు ఎగబడుతున్నారు. ఈ డబ్బాలో టీఆర్ఎస్ సామాగ్రి ఎంత వస్తుంది ఈ డబ్బాలో మీరు చెప్పండి? 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెడితే జెండాలు కండువాలు అందులో నిండిపోతాయి. 2-3,000 రూపాయల కోసం ఎమ్మెల్యేలు ఎగబడి డబ్బాలు తీసుకుంటారా? మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క డబ్బాలో ఈ సభ కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 1 కోటి రూపాయలు ఇచ్చింది కేసీఆర్. ఆ 1 కోటి రూపాయల డబ్బాలే ఈ డబ్బాలు. ఇవి 2,000-3,000 కోసం ఎమ్మెల్యేలు పోయి లైన్లో నిలబడతారా? మీరు ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులు మీరు లాజిక్ ఆలోచన చేయండి. ఇట్లాంటి కాటన్ డబ్బా తీసుకురాండి, దీంట్లో మీరు జెండాలైనా పెట్టండి, కండువాలైనా పెట్టండి, టోపీలైనా పెట్టండి, 2-3,000 రూపాయల కంటే ఎక్కువ సామాగ్రి ఈ కాటన్ డబ్బాలో పడుతుందా? ఈ కాటన్ డబ్బాకు ఇగో ఈ పక్కన గన్మెన్లు మోస్తారు, ఎంత పకడ్బందీగా సీల్ చేసిందో చూడండి, ఇక్కడ చూడండి ఎంత పకడ్బందీగా టేప్ వేసి 4 దిక్కుల టేప్ వేసి పక్కడ్బందీగా వీటిని సీల్ చేసి ఇచ్చారు. 2-3,000 రూపాయల కాటన్ డబ్బా గన్మెన్లు మోస్తారా? గన్మెన్లు ఎక్కడైనా గన్మెన్లతో మేము కూడా, మాకు గన్మెన్లు ఉండరు, ప్రభుత్వ అధికారులు ఉండరు, మా షబీర్ బాయ్ 10-12 మంది, మేము కనీసం మా డైరీ కూడా ఇయ్యాం గన్మెన్ల చేతికి. వాళ్ళు ఉద్యోగ ధర్మం నిర్వహించాలి తప్ప ఎమ్మెల్యేల యొక్క డబ్బాలు మోపించిందంటే ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా? పోలీసుల ఆత్మగౌరవం దెబ్బతినదా? గన్మెన్లతోటి దీనికి తుపాకుల పహార ఎందుకు ఈ డబ్బకని నేను అడుగుతున్నా. ఈ డబ్బు ఎంత? ఈ డబ్బలో పెట్టిన టీఆర్ఎస్ సామాగ్రి ఎంత? దీని విలువ ఎంత? దీని బిషాత్ ఎంత? దీనికి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎగబడి క్యూలో నించోని సంతకాలు పెట్టి డబ్బాలు తీసుకున్నారంటే దీని వెనకాలన్న మతలబ ఆలోచన చేయండి. ఒక్కొక్క డబ్బాలో నిన్న కొంగర కళాన్లో జరగబోయే సభ కోసం నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు జనాల తరలింపు కోసం. మీరు ఏమైనా ఖర్చు పెట్టి ఉండి జనాలు తగ్గొద్దు అని నిన్న ఒక్కరోజే 100 కోట్ల రూపాయలు టీఆర్ఎస్లో పంపిణీ జరిగింది. టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో
సంతోష్ గారు సూపర్విజన్లో రాజ్యసభ సభ్యుడు. సంతోషరావు గారు అక్కడ ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యేతో సంతకం తీసుకొని ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు నిన్న పంపిణీ జరిగింది. ఇంత విచ్చలవిడిగా 1,00,000,000 రూపాయలు పంపిణీ జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇవాళ ఎందుకు కేసీఆర్ గారు పదే పదే మోడీ ముందు మొకరిల్లుతున్నాడు? ఇలాంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి రేపు ఎన్నికలల్లో ఏ నేరం చేసైనా నెగ్గడం కోసం చేస్తున్న వ్యవహారంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి వ్యవహారాలతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, విచారణ సంస్థలు తక్షణమే, ఇక్కడ ఎవరెవరు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎవరెవరు పార్టీ నాయకులు ఈ డబ్బాలు తీసుకెళ్ళింది, కార్టన్ డబ్బాలు పూర్తిగా సీలేసిన డబ్బాలు, వీటికి వచ్చిన సొమ్ము ఎక్కడిది, ఈ సొమ్ము ఎక్కడికి పోయింది, దీని వెనకాల జరిగిన తతంగం మీద మొత్తం విచారణ చేయాలి. అదేవిధంగా గన్మెన్లతోని ఈ డబ్బాలు మోపించినందుకు ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మూడవది, ఇవాళ పదే పదే కేసీఆర్ గారు మమ్మల్ని అంటుంటాడు మీ అధిష్టానం ఢిల్లీ ఉందని, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ కూరకాలని. అది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది, సిడబ్ల్యూసి ఢిల్లీలో సమావేశం జరుగుద్ది. సో కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అయినా కేంద్ర కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం జరిగి అక్కడి నుంచి నిర్ణయాలు జరుగుతాయి. ఆ నిర్ణయాలను రాష్ట్ర శాఖలు అమలు చేస్తాయి. కాబట్టి మా నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి. అది అందులో మాకేమీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మీకందరికి కూడా తెలుసు మా నిర్ణయం ఢిల్లీలోనే జరుగుద్ది, మా అధిష్టానం ఢిల్లీలోనే ఉంది. నీ అధిష్టానం కూడా ఢిల్లీలోనే ఉంది కదా.